Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sespatenga Jagane, Plenary lo Sanchalana Niranayam. YCP Plenary lo Sanchalana Niranayam Tiskunaru. Adineta Jagan Mohan Reddini Sespata Adhyakshudiga Ennukundi. YCP Jeevitakala Adhyakshudiga YS Jagan Mohan Reddini Ekagrahamga Ennukunaru Party Netalu. ఈ విషయాన్ని కీలక నేత రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. జగన్ను జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తనపై పూర్తి నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై జగన్ ధన్యవాదాలు చెప్పారు. గత 13 ఏళ్లుగా తనను అపూర్వంగా ఆదరిస్తున్న వైసీపీ సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాను అన్నారు జగన్. ప్రస్తుతం వైసీపీ ప్లీనరీని ఆత్మీయ సునామీగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం తనకు విజయవాడ గుంటూరు మధ్య ఓ సముద్రం కనిపిస్తోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది కూడా వర్షం పడుతున్నా చెక్కు చెదరని అభిమానం కనిపిస్తోంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ ప్లీనరీ సమావేశాలకు హాజరైన జనసంద్రానికి అభివాదం చేశారు. పావురాల గుట్టలో 13 ఏళ్ల క్రితం అంటే 2009 సెప్టెంబర్ 25న ఈ సంఘర్షణ మొదలైంది అన్నారు సీఎం జగన్. ఓదార్పు యాత్రలో ప్రజల కష్టాలు నష్టాలు చూసిన తర్వాత ఓ రూపం సంతరించుకుంది అన్నారు. ఆ సంకల్పంతో 2011 మార్చిలో వైఎస్ఆర్సీపీగా ఆవిర్భవించిందని గుర్తు చేశారు. 11 ఏళ్ల క్రితం నాన్నగారి ఆశయాల సాధన కోసం, మనందరి ఆత్మాభిమానం కోసం ఈ పార్టీ పుట్టిందని గతాన్ని గుర్తు చేశారు. మీరంతా అవమానాలను సహించి కష్టాలను భరించి తనను అమితంగా ప్రేమించారని, ఈ ప్రయాణంలో తనతో నిలబడి వెన్నుదన్నుగా ఉన్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, అక్కకు, చెల్లెమ్మకు, అవ్వా తాతలకు, ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానికి మన జెండా తమ గుండెగా మార్చుకున్న వైఎస్ఆర్సీపీ యోధులకు, కోట్ల మంది మనసున్న మనుషులకు సెల్యూట్ చేస్తున్నాను అన్నారు. ప్రజల ఆదరాభిమానాలు ఉండడంతోనే 175 స్థానాలకు 151 ఎమ్మెల్యే స్థానాలతో మనకు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. మరోవైపు ఆ దేవుడి దయ కారణంగా 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను కొన్న వారిని 23 ఎమ్మెల్యే స్థానాలకు, 3 ఎంపీ స్థానాలకు పరిమితమయ్యేటట్లు చేశారని అభిప్రాయపడ్డారు. తాజాగా ప్లీనరీలో పార్టీ నిర్ణయంతో జగన్ జీవితకాల అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. తల్లి విజయమ్మ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విపక్షాలైతే నియంత పార్టీ అధ్యక్షుడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంటున్నారు. చెల్లి తల్లి కూడా పార్టీని వదలడంతో అభద్రతా భావానికి గురై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ విపక్షాలు విమర్శిస్తున్నారు.